హాయ్ ఫ్రెండ్స్, మన మాటలు ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను బగారా అన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన వస్తువులు చూసుకోండి. ఇవి అల్లం మసాలా ఉంది, పెద్ద ఉల్లిపాయ, రెండు పెద్ద టమాటాలు తీసుకున్నాను, ఒక 5 మిరపకాయలు తీసుకున్నాను, గరం మసాలా తీసుకున్నాను, తర్వాత ఉప్పు అన్నమాట. ఒక 1/2 కిలో కంటే ఎక్కువ అంటే ఒక 3 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఆల్రెడీ దీన్ని నేను కడిగేసేసి నానబెట్టేసేసాను అన్నమాట ఒక అరగంట ముందు. ఇప్పుడు నేను పొయ్యి మీద ఇంతకుముందు చూపించిన ఉల్లిపాయలు, తర్వాత టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక పెద్ద 2 స్పూన్ల నూనె వేసి, 1 స్పూను నెయ్యి వేసి ఈ వీటిని, ఈ టమాటాను అన్నిటిని కూడాను వేసేసి మగ్గేలా చేశానన్నమాట. ఇవన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనిలో నేను బియ్యం వేయడం జరిగింది. బియ్యం వేసిన తర్వాత దీన్ని కాస్త కింద మీద తిప్పాలన్నమాట, కింద అంటుకోకుండా. ఆ మసాలాలలో ఈ బియ్యం మొత్తం కలిస్తే అప్పుడు మనకు కొంచెం ఫ్రై అయినట్టుగా అవ్వాలన్నమాట. దానిలో ఉప్పు కూడా ముందే వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ బియ్యంలో మనము నీళ్లు పోసుకోవాలి. బియ్యం 1-3 గ్లాసులు తీసుకున్నాను అంటే 6 గ్లాసుల నీళ్లు పోయాలన్నమాట. ఇది నేను కుక్కర్లో వండట్లేదు కాబట్టి మనము డబల్ నీళ్లు పోయాలి. అదే మనం కుక్కర్లో వండే పని అయితే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వేస్తే సరిపోతుంది, ఎందుకంటే స్టీమ్లో అది ఉడుకుతుంది కాబట్టి. కానీ మనం ఇట్లా ఓపెన్ గిన్నెలో వండుతున్నాం కాబట్టి ప్రతిసారి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు మనకు వేయాల్సి వస్తుంది అన్నమాట. సో అందుకోసము 3 గ్లాసుల బియ్యం చేస్తుంటే 6 గ్లాసుల నీళ్లు నేను పోయడం జరిగింది. సో ఇవి ఉడుకుతున్నాయి ఇప్పుడు. సో ఇలా బాగా ఉడికిన తర్వాత, అంటే సరిపడా నీళ్ళు ఇవి, ఈ బాగా ఉడికిన తర్వాత దీని మీద మనము మూత పెట్టేసేసి ఉంచేసేయాలన్నమాట. చూడండి, బాగా ఉడుకుతూ ఉన్నాయి. ఇవి బాస్మతి బియ్యం కాబట్టి మనము ఇంకా బాగా పొడవుగా సాగుతాయన్నమాట బాగా ఉడికిన తర్వాత. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసేసి కాసేపు ఉంచేసేయాలన్నమాట. ఇప్పుడు దీనిలో నీళ్ళన్నీ కూడాను అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ మీద కాసేపు, అంటే సిమ్లో పెట్టేసేయాల్సిన ఆ పరిస్థితి వచ్చింది. నీళ్ళన్నీ ఇవాపరేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇది నేను స్టీల్ గిన్నెలో వండుతున్నాను కాబట్టి ఇంత నీళ్లు మొత్తం అయిపోయిన తర్వాత దీని కింద ఒక పెనం పెడతానన్నమాట. పెనం పెడితే ఏమవుతుందంటే కింద అన్నము అంటుకోకుండా ఉంటుంది. సో సిల్వర్ గిన్నెలో అయితే ఓకే, స్టీల్ గిన్నెలో వండుతున్నాను కాబట్టి మనం ఇలా కింద పెనం పెట్టేసేస్తే మనకు హాయిగా ఉంటుంది. 1-5 నిమిషాలు మనం ఇలానే సిమ్లో ఉంచాలి కదా, అప్పుడు మనకు కింద అన్నం ఏమీ అంటుకోదన్నమాట. సో అందుకోసం నేను ఈ పెనం ఇప్పుడు రెడీగా పెట్టుకుంటానన్నమాట. ఇప్పుడు చూడండి, అన్నం మొత్తం ఆ కొంచెం నీళ్లు కూడా ఇవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అన్నం అంతా బాగా ఉడికిపోయిందన్నమాట, చూస్తున్నారు కదా. సో ఇది మనకు ఇప్పుడు రెడీ అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ మూత పెట్టేసేసి కాసేపు ఉంచేసేయాలన్నమాట. దీనికి కాంబినేషన్గా నేను ఈ చికెన్ కుర్మా చేశాను అన్నమాట. ఈ చికెన్ కుర్మా ఎలా చేయాలో ఇంకో వీడియోలో చూపిస్తాను. ఎప్పుడు కూడాను బగారా అన్నంతో పాటు మనము ఈ చికెన్ కుర్మా చేసుకొని తింటే కాంబినేషను అదిరిపోతుంది అన్నమాట. సో ఈ దీంతో పాటు ఇప్పుడు నేను ఇది చూడండి, చక్కగా విడివిడిగా అయిపోయినాయి. మనం కరెక్ట్ నీళ్లు పోసాం కాబట్టి బియ్యము. సో రెడీగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు దీంతో పాటు ఈ కుర్మా మనము 2 కాంబినేషన్ తింటే ఆ రోజు ఆ హాలిడే ఎంజాయ్ చేసినట్లే అన్నమాట. ఓకే, సో ఈ చిన్నది ఇప్పుడు నాతోనే ఉంటుంది వంట రూమ్లో కూడాను. ఈ వీడియో మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.